राधाष आयुर्वेद डाक्टर अद्दंकी शरत् नेतृत्व में देश में हैदराबाद बैंगलूर लांटी मुख्य प्रांताल्लो आयुर्वेद सेवल अंदिंचडंतो पाटु सामाजिक सेवा कार्यक्रम निर्वहणलो राधास आयुर्वेद प्रमुख पात्र पोषिंचिंदि। करोना विपत् कालंलो उचितंगा मंदुलु अंदिस्तू प्रजल्लो रोगनिरोधक शक्ति पेंपुदलकु चेयूतनिस्तोंदि। धन్వంతరి జయంతి జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా రాధాస్ ఆయుర్వేద ఆద్వర్యంలో మార్కండేయ కాలనీ దుర్గానగర్ ప్రజలకు భారత ప్రభుత్వంచే ఆమోదం పొందిన ఉచిత ఆయుర్వేద ఇమ్యూనిటీ మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు। రామగుండం కార్పొరేషన్ రాధాస్ ఆయుర్వేద బాధ్యులు కార్యక్రమ నిర్వహణకు పర్లపల్లి రవి నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుర్గానగర్ డివిజన్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మంతని సంపత్ హాజరై వారి చేతుల మీదుగా ఆయుర్వేద మందులు పంపిణీ చేశారు। అనంతరం ఆయుర్వేద వైద్యులు మంతని సంపత్ పర్లపల్లి రవి మాట్లాడుతూ ఆయుష్ అనే పదంతో ఉద్భవించిన వైద్యం ఆహారం విహారం అనే సూత్రాలతో మందులు రూపొందించి పూర్వం నుంచి ఆయుర్వేద సేవలు విశిష్ట ఆదరణ దక్కిందన్నారు। దీర్ఘకాలిక వ్యాధులకు మెరుగైన మందులు అందుబాటులో ఉన్నాయని అనారోగ్యాలకు గురవుతున్న వారిలో అవసరమయ్యే వారికి పంచకర్మ చికిత్స అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు। కరోనా సమయంలో ఆయుర్వేద మందులు మెరుగైన ప్రతిఫలం కనబరిచిందని ప్రజలందరూ ఆయుర్వేద సేవలు వినియోగించుకోవాలని కోరారు। మానవాళికి రోగనిరోధకత అవసరమని కరోనా నిరూపణ చేస్తుందని ప్రజల్లో అనేక కారణాలతో రోగనిరోధకత తగ్గుముఖం పట్టి అనేక మంది అవసరం ఎదుర్కొన్న తరుణంలో ఆయుర్వేద మందులు క్షేత్రస్థాయిలో ఉపయోగపడ్డాయని వివరించారు। ఈ ఉచిత మందులు ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు। ఆరోగ్యమే మహాభాగ్యంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో రాధాస్ ఆయుర్వేద సేవలు అభినందనీయమని తెలిపారు। అత్యంత విలువైన మందులు ప్రజా ఆరోగ్య రక్షణకి ఉచితంగా అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు। భవిష్యత్తులో దుర్గానగర్ ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో కృషి చేయాలని కోరారు। ఆయుర్వేదం అంటే ఏంటి అంటే అది ఒక అంటే సిస్టం ట్రీట్మెంట్ సిస్టం సిస్టం దాంట్లో ఏంటి అంటే మనకు మామూలుగా ఇంగ్లీష్ మందులు వీటితో అది కంపారిజన్ అని కాదు కానీ ఆయుర్ అని అంటే దాంట్లోనే ఆయుష్ అనేది ఒకటి వస్తుంది పదం అంటే మనం అంటే ఆయుష్ కాలం అంతా అంటే మంచి దీర్ఘాయువు పొందడానికైనా లేకపోతే ఉన్న ఆ టైంలో మంచి ఆరోగ్యంతో ఉండడానికైనా కూడా ఎట్లా ఉండాలి ఏంటిది అవన్నీ మనకు ఆయుర్వేదంలో ఉన్నాయి। ఆయుర్వేదంలో ఏంటి అంటే మందులతో పాటుగా ఆహారం విహారం అని రెండు ఉంటాయి। ఆహారం అంటే ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి ఏం తీసుకోవాలి మందులతో మందులు యూజ్ చేస్తూ కూడా కొన్ని మనం చూసినప్పుడు మనకే అంటే జనరల్గా తెలుస్తూ ఉంటుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ అల్సర్ ఉందనుకో పులుపు తింటే ఇట్లా ఉంటుంది అనేసి సో ఒకటి అది ఒకటి ఉంటుంది అవి ఏమి అవాయిడ్ చేయాలి లేకపోతే ఏది తింటే మంచిది అవన్నీ ఉంటాయన్నమాట। అది యుఎస్ఏకు పంపే కిట్టు అది ఓపెన్ మార్కెట్లో 1800 నుంచి 1900 ఉంటుంది అటువంటిది మనం ఏం డబ్బులు తీసుకోకుండానే ఈ కిట్లు ఇస్తున్నాం। ఇది కరోనాను ఎదుర్కోవడంలో చాలా ప్రముఖమైన పాత్ర పోషించింది అది నిరూపితమైంది ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్ ఏమి ఇయ్యాలో తెలియని స్థితిలో కూడా ఆయుర్వేద మందు అనేది మేము అందివ్వడం అనేది జరిగింది ప్రజలకు సంబంధించినటువంటి మనం కరోనా టైంలో కూడా కొన్ని లక్షల మందికి మనం ఫ్రీగా వాటిని వివిధ వ్యక్తులు కూడా పంచడం జరిగింది మీరైతే చూసినారు కదా అన్న తర్వాత మరి మా కాలనీలో కూడా ఆ విధమైనటువంటి కార్యక్రమం ఏదంటే మీరు చేయండి అన్న మేము మా కాలనీ వాసి అందరం కూడా సపోర్ట్ చేస్తాము ఎందుకంటే ఆరోగ్యం అందరికీ అవసరం కాబట్టి ఈ మధ్య కాలంలో ఈ ఆయుర్వేదానికి సంబంధించి దాదాపు అందరికీ తెలుసు ఈ మందులు కూడా గోదావరికలో సింగరేణి కార్మికులు 45,000 మందికి కూడా వాళ్ళు ఇచ్చి ఉన్నారు మరి ఆ కరోనా రాకుండా కూడా వాళ్ళు దీన్ని తీసుకున్న వాళ్ళు కరోనా బారిన పడకుండా కూడా ఉన్నారనే విషయాన్ని కూడా వారు తెలియజేసినారు మరి ఇది అమెరికాలో నిజానికి ఇప్పుడు అన్నగారు చెప్పినట్టుగా దాదాపు సుమారుగా 4,500 ఉంటుందంట కిట్టు మరి ఇది నెల రోజుల సరిపడే కిట్ ఉన్నట్టుంది ఇక్కడ మనకి తక్కువగా సేవలు అందించాలనే ఒక సంకల్పంతో వీళ్ళు దాన్ని 1800 రూపీస్కి వీళ్ళు ఇక్కడ సేల్ చేస్తూ ఉన్నారు అలాంటి కిట్టును మన దుర్గానగర్ల ప్రతి ఇంటికి ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు వాళ్ళ హాస్పిటల్ కావచ్చు మరి అద్దంకి శరత్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు। ఈ కార్యక్రమంలో దుర్గానగర్ అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రజలు పాల్గొన్నారు।